సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రైమ్స్ టీమిండియా టెస్ట్ జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఇటీవల తప్పుకోగా ఇక సుదీర్ఘ ఫార్మెట్లో జట్టు సారథి ఎవరు అని ఇప్పుడు భారత క్రికెట్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది టీట్వంటీ వరల్డ్ కప్ తర్వాత టీట్వంటీ వన్డే సారధీయ బాధ్యతలను విరాట్ కోహ్లీ విడిచిపెట్టగా రోహిత్ శర్మ క్యాప్టెన్సీని అందుకున్నాడు అయితే వయసు ఫిట్నెస్ కారణాల రీత్యా టెస్ట్ క్యాప్టెన్సీ బాధ్యతల్ని రోహిత్ శర్మకు సెలెక్టర్లు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు ఈ క్రమంలోనే టీమిండియా గుర్రం బూమ్రా టెస్ట్ ఫార్మెట్ క్యాప్టెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా కెప్టెన్సీ అవకాశం వస్తే అదొక గౌరవంగా భావిస్తానని బూమ్రా తన మనసులోని మాటను బయటపెట్టాడు తాజాగా ఓ కార్యక్రమంలో బూమ్రా మాట్లాడుతూ నేను ఎవరి జట్టులోని ఎవరి గురించి చెప్పడం లేదు నా గురించి మాత్రమే తెలియజేస్తున్నా నాకు శారదీయ బాధ్యతలు అప్పగించినా బౌలర్గా నా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూనే ఉంటా జట్టులో ఎవరికీ సారధీయ బాధ్యతలు అప్పగించినా మిగతా వారు అందుకు అంగీకారం తెలుపుతారు ఇక బీసీసీఐ సారదీయ బాధ్యతలపై నా పేరును కూడా పరిశీలిస్తే బాగుంటుంది అని బూమ్రా చెప్పుకొచ్చాడు ఇదిలా ఉంటే టీమిండియా తదుపరి టెస్ట్ క్యాప్టెన్ ఎవరనే అంశంపై ఇప్పటివరకు బీసీసీఐలో ఎలాంటి చర్చ జరగలేదని అందుకు ఇంకా చాలా సమయం ఉందని తెలుస్తోంది కొత్త సారథి విషయమై బీసీసీఐ పూర్తి క్లారిటీతో ఉందని నిర్ణీత సమయంలోగా క్యాప్టెన్ ఎంపిక పూర్తవుతుందని సెలెక్షన్ కమిటీ సిఫార్సు తర్వాతే అధికారిక ప్రకటన ఉండనుందని సమాచారం ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రెండ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్